ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనము వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత 30 సంవత్సరాలు మనకు రకరకాల పద్ధతుల్లో పోరాడుతున్న మందకృష్ణ ఆయన బృందం కొన్ని వారాల్లోనే సుప్రీంకోర్టు చెప్పిన అధికారం ఇచ్చింది కదా రాష్ట్రాలకు, సో మాకు వెంటనే మాకు వర్గీకరణ చేయాలి, లేకపోతే మీరు ఏమైతే వేకెన్సీస్ అనౌన్స్ చేశారో వాటిని ఈ ఎస్సీలై నింపకుండా ఆగాలి అని, తర్వాత రకరకాల మనకు ఆయన అందులో సిద్ధాస్తుడు మందకృష్ణ, ఆయన మళ్ళా చావు డప్పు కొట్టించటం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మాలల్లో ఎవరు ప్రత్యేకించి దాన్ని కౌంటర్ చేయటం కానీ దాని గురించి ఎలాంటి ఆపోజిట్ కామెంట్స్ పెట్టడం కానీ చేయటం లేదు. కానీ రాజేష్ మహాసేన అనే ఒక సోషల్ యాక్టివిస్ట్, అంతకుముందు జగన్ గారి కోసం పనిచేశాడు, ఇప్పుడు చంద్రబాబు టీడీపీ కోసం పనిచేస్తున్నాడు, అతను స్వయంగా ప్రకటించుకున్నాడు నేను టీడీపీ కోసం పనిచేస్తున్నాను, ఇదివరకు జగన్ కోసం కూడా పనిచేశాను. ఆయన ఈ మందకృష్ణ గురించి ఏదో ఒక కామెంట్ పెట్టి ఆయనకు హెచ్చరిక చేశాడు. దాని మీద ఈ మాదిగ సంఘాలు మాదిగ నాయకులు ఓ విపరీతంగా బాధపడుతూ మండిపడుతూ మందకృష్ణ ఇన్ని రోజులు మాలలను అంటుంటే ఇక్కడ ఎవరు ఆయన్ను పెద్దగా సీరియస్గా ఆయన్ను అటాక్ చేసిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు లేరు. ఆయన స్వయంగా ఈ మధ్య ఇంకో కొత్త స్లోగన్ ఎత్తుకున్నాడు, మాల నాయకుల కంటే నాకే మాదిగ నాయకులు, నాకే ఈ మాలలందరూ నన్ను గౌరవిస్తారు అని. సరే, ఆయన ఇప్పుడు మీడియా ఆయనకు ఇమీడియట్గా స్పందిస్తుంది, సాక్షాత్ మోడీ గారు కూడా ఆయన ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఇక ఆయనకు ఈ ప్రస్తుతానికి తిరుగులేదు, ఎదురు లేదు అన్న భావనలో ఉన్నాడు. బట్ ఒకటి, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా జనాభా ఎంపిరికల్ డేటా, వాస్తవిక డేటా సేకరించి దాన్ని పబ్లిక్ చేసి ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకున్న తర్వాతనే రాష్ట్రం వర్గీకరణ చేయడానికి హక్కు ఉంది. అది చేయకుండా చేస్తే డెఫినెట్గా చంద్రచూడ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చంద్రచూడ్ 1వ తారీఖున ఆయన వెళ్ళిపోతున్నాడు, తర్వాత ఆయన వచ్చిన ఆయన 6 నెలలు ఉంటాడు, ఇంకెవరైనా రాని, అది సుప్రీంకోర్టులో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్కు దాన్ని పాటించి వర్గీకరణ చేయకపోతే అయినా కూడా దాన్ని వాళ్ళు సమర్థిస్తే దాన్ని ఆ సుప్రీంకోర్టు గురించి మనం ఆ న్యాయం గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వర్గీకరణ ప్రాసెస్ నడుస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది, వాళ్ళంతా జరుగుతుంది, దాన్ని మనము జరగనివ్వండి, దానికోసము మనము తొందర పెట్టి మనకు 9 మంత్స్ డెలివరీ టైం అయినప్పుడు మాకు 3 నెలలకు 4 నెలలకు 5 నెలల కంటే ప్రిమెచ్యూర్ బేబీ అవుతుంది. రెండోది, రాజేష్ మహాసేన కామెంట్స్ పెట్టిన తర్వాత ఆయన మాలన మాదిగన అనే ఇష్యూ మీద చాలా పెద్ద రకరకాల డిబేట్స్ జరుగుతున్నాయి. చాలామంది ఆయన మాదిగే, ఆయన మాల అయితే మాదిగ వాళ్ళు ఆయన్ను దత్తత తీసుకొని ఆయన్ను అడాప్ట్ చేసుకున్నారు, ఆయన మాది కింద లెక్కి అని. ఈ మధ్య ఆయన మాల అయినా మాదిగైనా
ఆయన మాలల తరఫున ఆయన మాట్లాడుతున్నాడు. సో దాని గురించి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎవరు దత్తత తీసుకున్నారు, ఇవంతా ఆ పంచాయతీ ఇక్కడ అక్కర్లేదు. సో అందువల్ల మదకృష్ణ గారు, ఆయన ఎంఆర్పిఎస్ బృందం, తర్వాత ఇతర మేధావులు వాళ్ళంతా గమనించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి ప్రకారం డేటా సేకరణ చేయకుండా, పబ్లిక్ చేయకుండా చేస్తే దాని పరిణామాలు డెఫినెట్గా మనకు వ్యతిరేకంగానే మనకు కోర్టులు ఎవరైనా తీర్పు చెప్పాలి న్యాయబద్ధమైతే. సో అలాంటి పరిస్థితి రానివ్వకండి. దాని కార్యక్రమం ప్రకారం అది జరిగి వర్గీకరణ చేయించుకొని దాని తర్వాత రానున్న కాలంలో మనకు రాబోయే పోస్టులన్నీ, సో ఎక్కువ శాతం ఎట్లా ఇప్పుడు మోడీ గారి పుణ్యమాని ఈడబ్ల్యూఎస్, సో 3% ఉన్న ఓసీ పేదలకు 10% ఆయన ఇచ్చాడు. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు, కటాఫ్ మార్కులతో ఈ ఓసీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు గెలుస్తున్న వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. సో అలా శ్రీ మాదిగలకు కూడా మేలు జరిగితే సంతోషం. సో మనం అందరం ఆనందిద్దాం. సో ఇంతకాలం ఆగినందుకు, కానీ అనవసరంగా రాద్ధాంతాలు చేసుకోవటాలు, దీని మీద ఎవరైనా కామెంట్స్ పెడితే దాని మీద దానికి వ్యతిరేకమైన ప్రచారాలు చేయటం, ఇదంతా అవసరం లేదు. దయచేసి అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ.